ఎంచుకొని రాజకీయాల్లోకి రావడం జరిగింది. రాజకీయాల్లోకి వచ్చిన మహానేత ఈ సమాజంలో ఉన్నటువంటి జబ్బులు ఏమున్నాయి అని చెప్పేసి ఆలోచించి సమాజంలో అడుగుపెట్టినప్పటి నుంచి కూడా ఈ ప్రాంతానికి ముఖ్యంగా తెలంగాణ ప్రాంతానికి వైద్యం లేక విద్య లేక ఉపాధి లేక వాళ్ళకు ఉన్నటువంటి భూములకి సరైన నీళ్లు రాకపోవడం వల్ల ఈ తెలంగాణ సమాజానికి ఒక జబ్బు పట్టింది కాబట్టి ఆ జబ్బులన్నిటికి నేను శస్త్రచికిత్స చేస్తానని చెప్పేసి పాదయాత్ర చేసి ప్రతి ఒక్క జబ్బుకి ఆ రోజు వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి పాదయాత్ర కన్నా ముందు తెలంగాణ సమాజం ఎట్లా ఉంది ఆడబిడ్డలు చదువుకోవడానికి అర్హత లేకుండా ఇంటికి పరిమితం అవుతున్న సందర్భంలో రాజశేఖర్ రెడ్డి గారు పెట్టినటువంటి ఫీజు రియంబర్స్మెంట్ తో యూనివర్సిటీ మెట్ల నెక్కింది. అదే విధంగా వైద్యం ప్రతి పేదవాడికి కూడా కార్పొరేట్ స్థాయిలో వైద్యం ఉంది, కుటుంబం చాలా సంతోషంగా ఉంది. అమ్మలక్కలకైతే ఆర్థిక స్వతంత్రం కావాలని చెప్పేసి ఆర్థిక స్వాలంబన కావాలని చెప్పేసి పావలా వడ్డీకి శ్రీకారం చుట్టాడు, అనేకమైనటువంటి రుణాలు ఇచ్చాడు. ఆ తర్వాతనే ఒక ఆత్మధైర్యం ఈ తెలంగాణ ఆడబిడ్డలకు వచ్చింది. ఈ తెలంగాణ ఆడబిడ్డలు చదువుకున్నారు, తెలంగాణ ఆడబిడ్డలు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పథకాల వల్ల మంచి వైద్యాన్ని అందుకున్నారు. వైఎస్ గారి పథకం వల్ల ఆర్థికంగా మంచి సాధికారిత వైపు అడుగులేశారు. అలాంటి మహానేత ఆశయాలు పూర్తి కాకుండానే మనకు దూరమైన సందర్భం కాబట్టి అక్కలారా ఆ మహానేతకి ఇప్పుడున్నటువంటి ఈ ముఖ్యమంత్రికి పోలిక ఏందో ఒకసారి చూద్దాం. ఏ మాత్రమైన పోలిక ఉందా? ఒక్కటంటే ఒక్క పోలిక, తెలంగాణ పేరు చెప్పి తెలంగాణ సెంటిమెంట్ తో ఇక్కడికి వచ్చినటువంటి కేసీఆర్ గారు ఆ మహానేతతో ఒక్కదాంట్లోనైనా పోల్చుకోగలుగుతారా అని చెప్పేసి నేను ఈరోజు ఈ సందర్భంగా మాట్లాడుతున్నా. ఆ మహానేత మన ఇంటికి వచ్చాడు, మన ఊరి రచ్చబండకు వచ్చాడు. మన రచ్చబండ దగ్గర కూర్చుంటే ఊరిలో ఉన్న సమస్యలు అర్థమవుతాయి. సమస్యల్ని తెలుసుకొని ఈ గ్రామం బాగుండాలంటే సామాజిక శస్త్రచికిత్స చేయాలని చెప్పేసి అనేక సమస్యలకి సామాజికంగా ఒక దారిని చూపించాడు. ఆ మహానేత ఇంటికి పోతే మీరు చూడండి ఆ సమయంలో జరిగినటువంటి అనేక అంశాలు. ఇంటికి పోయి మన సమస్యల్ని మహానేతకు చెప్తే మనం ఇంటి గడప దాటకన్నా ముందే మన సమస్యలు పరిష్కారమైనటువంటి చరిత్ర, ఆ గొప్ప చరిత్ర కేవలం వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి మాత్రమే ఉంది. ఆయన ఏర్పాటు చేసినటువంటి ప్రభుత్వంలో మహిళలకు అత్యంత ప్రాధాన్యతను ఇచ్చాడు. అందుకే నేను అంటున్నా విజన్ ఉన్న నేత, ఆ నేతకి ప్రజల భవిష్యత్తు మీద ఆశ. ఆ నేత అనేక మంది నిరుద్యోగులకి భవిష్యత్తునిచ్చాడు. ఆ నేత ప్రజల భవిష్యత్తుని కలలుగాని అడుగులు వేసుకుంటూ పోయాడు. ఆ నేత ఆశయాలు ఇంకా నెరవేరలేదని చెప్పేసి ఆ నేత ఆశయాలను నెరవేర్చడం కోసం కంకణం కట్టుకొని ముందుకొచ్చింది ఆ మహానేత తనయ షర్మిలక్క. కాబట్టి ఒక మహానేత పరిపాలన ఎలా ఉందో మనం కళ్ళ ముందు చూశాము. ఆ మహానేత అడుగుజాడల్లో వచ్చినటువంటి ఆ బిడ్డకు కూడా ఖచ్చితంగా ఈ నల్లగొండ జిల్లా, అదేవిధంగా ఈ పుల్లెంల గ్రామం వాసులందరూ కూడా తోడవుతారని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా భావిస్తున్నాను. ఉద్యమంలో ఉండి అనేక దెబ్బలు తిన్న మేము, ఆ నేత యొక్క పరిపాలనని చదివిన మేము, చూసిన మేము, అలాంటి సమాజాన్ని ఏర్పాటు చేయడానికి మనం ఇంకొక 10 అడుగులు ముందుకేస్తే ఎంత దూరం లేదో మనం అనుకున్నటువంటి మనం కలలుగన్నటువంటి తెలంగాణ ఏర్పాటు చేసుకోవడానికి మన భవిష్యత్తు ముందుంది. కేవలం మన భవిష్యత్తును మాత్రం మనం నిర్ణయించుకోవాలి. అది హోటు హక్క ద్వారా ఖచ్చితంగా ఈ పాలకులకు బుద్ధి చెప్పాలి. ఒక ఆడబిడ్డను ఎన్నుకుంటే ఒక ఆడబిడ్డ కుటుంబాన్ని ఏ విధంగా చూస్తుందో
ఖచ్చితంగా ఆడబిడ్డ ఈ తెలంగాణ సమాజాన్ని జాగృత పరుస్తుంది. ఈ తెలంగాణ సమాజానికి ఏం కావాలి అనేది ప్రతి ఒక్కటి శర్మిలక్కకు తెలుసు. ఊరికే రాలేదు. చాలా మంది అనుకుంటున్నారేమో ఊరికి అధికారం కోసమో పార్టీలో పదవి కోసమో రాలేదు. ఆ అక్క 15 సంవత్సరాల కిందనే అన్ని చూసింది. మీరు ఒక్కటి గమనించండి, ఇందాక ఒక మిత్రుడు కూడా మాట్లాడాడు, చంద్రబాబు నాయుడు చంద్రశేఖర్ గారు ఇద్దరు ఒకే గూటి పక్షులు. మిత్రులారా గమనించండి, చంద్రబాబు నాయుడు చంద్రశేఖర్ రావు ఇద్దరు ఒకే గూటి పక్షులు. ఆ ఇద్దరు పరిపాలనలో ఉన్నప్పుడు ఈ తెలంగాణ సమాజం అంతా తిండి కోసం అనేక ఇబ్బందులు పడ్డది. వాళ్ళు విడిపోయి ఒక్కొక్క రాష్ట్రాన్ని ఎంచుకొని రెండు రాష్ట్రాలని దుర్భిక్షంలోకి నెట్టారు. అక్కడ కంకణం కట్టింది అక్క, ఆ రాక్షస పాలనను అంతం అందించింది. ఇక్కడికి కూడా వచ్చింది, ఈ రాబందుల పాలనను కూడా అంతం అందిస్తుంది అని చెప్పేసి ఈ వేదిక సందర్భంగా హెచ్చరిస్తూ ఖచ్చితంగా ప్రతి అడుగులో కూడా ఒక నమ్మకం ఉంది, ప్రతి అడుగులో కూడా ఒక భరోసా ఉంది, ప్రతి అడుగులో కూడా ఒక విజయం ఉంది అని చెబుతూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి ధన్యవాదాలు తెలియజేస్తూ జై శర్మిలక్క. ఈ వీడియో నచ్చితే ఓ లైక్ కొట్టండి, లేకపోతే కామెంట్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.